హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ప్రవీణ్స్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్లోకి స్వాగతం. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి ఛానల్ ప్రవీణ్స్ ఇన్ఫోటైన్మెంట్. సో ఇక్కడ మనం చలికాలం వచ్చేసింది, అందరూ కూడా చలి నుంచి విముక్తి పొందడానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి ఇవి చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా షటిల్ కూడా ఆడుతూ ఉంటారు. మరి షటిల్ ఆడటంలో షటిల్ కోర్టు యొక్క మెజర్మెంట్స్ ఏంటి, షటిల్ కోర్టు ఎలా గీసుకోవాలి, ఏ రకంగా ఆడాలనేటువంటి విషయాలు కొన్ని మేము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో షటిల్ కోర్టు కోసం మీకు ముందుగా ఒక లైన్ గీసుకుంటాము. దీనికి 44 అడుగుల పొడవు అనేది అవసరం. సో 44 అడుగుల పొడవు ఉండేటువంటి ప్రదేశము, మరి 20 అడుగుల వెడల్పు ఉండేటువంటి ప్రదేశం కనుక మీకు దొరికినట్లయితే మీరు షటిల్ కోర్టు వేసుకోవచ్చు. అయితే 44 అడుగుల పొడవు ఉన్న ఉన్న ఫస్ట్ లైన్ గీసిన తర్వాత మీరు రెండో లైన్ గీసేటప్పుడు ఏం చేసుకుంటారంటే మూలమట్టం తీసుకోవాలి. సుతార్ మేస్త్రి దగ్గర ఉండేటువంటి ఎల్ షేప్లో ఉండేటువంటి మూలమట్టం తీసుకోవచ్చు. ఆ ఎల్ షేప్లో ఉన్నటువంటి మూలమట్టంతో మీరు 90 డిగ్రీలు కరెక్ట్గా చూసి పొడవు అనేది మనకు 20 అడుగులు ఉండేటట్టుగా చూసుకున్నట్టయితే మీకు ఈ ఎల్ షేప్లో ఉండేటువంటి లైన్ అనేది వచ్చేసింది. సో 44 అడుగుల పొడవు, 20 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి ప్రదేశం మీకు దొరికినట్లయితే షటిల్ కోర్టు వేసుకోవచ్చు. సేమ్ ఇదే విధానంలో 90 డిగ్రీల కోణంలో ఉండేటట్టుగా ఇంకొక లైను, మరి ఇంకొక వైపు అదేవిధంగా 44 ఫీట్లతో ఇంకొక లైను, మరి ఇంకొక వైపు తీసుకున్నట్లయితే మనకి అవుట్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి 44 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో ఒక అవుట్ బాక్స్ రెడీ అయిపోయింది. దీన్ని రెండు సమాన భాగాలు చేయాలి. దానికోసం 44లో సగం 22 కాబట్టి 22 అడుగుల తీసుకొని రెండు వైపుల నుంచి 22 అడుగులు వచ్చేటట్టుగా చూసుకొని అక్కడ మనము సెంటర్ లైన్ గీసుకుంటాం. సో 22 అడుగులతో చెరిసగం చేసాం కోర్టుని. ఇక ఇప్పుడు మనకు కావాల్సింది సర్వీస్ లైన్. సో ఈ సర్వీస్ లైన్ అనేది సెంటర్ లైన్ నుంచి 6.5 అడుగుల వెడల్పు, అంటే 6.5 అడుగుల వెడల్పుతో పొడవుతో తీసుకోవాలి మనం. అదేవిధంగా రెండో వైపు కూడా సెంటర్ లైన్ నుంచి 6.5 అడుగులు. ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది సైడ్ బాక్స్. ఈ సైడ్ బాక్స్ వచ్చేసి 1.5 అడుగులు ఉంటుంది వెడల్పు. రెండో వైపు కూడా సైడ్ బాక్స్ 1.5 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇక తర్వాత మనం ఈ కోర్టులో సగం చేయడానికి సింగిల్స్ ఆడడానికి వీలుగా మనము అడ్డంగా మనము ఇంకొక లైన్ గీసుకుంటాము. ఈ లైన్ వచ్చేసి 20 అడుగుల్లో సగం ఉంటుంది, అంటే రెండు భాగాలు చేస్తాం కోర్టు, 10 ఫీట్లు 10 ఫీట్లు అనమాట. ఒకవేళ మీరు సైడ్ బాక్స్ వరకే తీసుకున్నట్టయితే 8.5 ఉంటుంది, ఎందుకంటే 1.5 పక్కన ఉంది కాబట్టి. సేమ్ అదే లైన్ ఇంకొకటి మనం కుడివైపు వేసుకుంటాం. ఇక మనం మిగిలిన బ్యాక్ బాక్సులు, ఈ బ్యాక్ బాక్స్ వచ్చేసి 2.5 అడుగుల పొడవు ఉంటుంది. సో 2.5 అడుగుల వెడల్పుతో మనం బ్యాక్ బాక్స్ రెండు వైపులా కూడా గీసుకుంటాం. సో ఈ విధంగా గీసుకుంటాం. నెట్ హైట్ వచ్చేసి మనకు 5.1 ఫీట్, అటు చివర 5.1 ఫీట్ ఉంటుంది, అంటే 5 అడుగుల 1 ఇంచు, మధ్యలో మాత్రం 5 అడుగులు ఉంటుంది. అలా భూమి నుంచి ఉండేటట్టుగా మీరు ఎత్తుతోనే ఒక చిన్న కరపలు కూడా మధ్యలో పెట్టుకోవచ్చు, లేదంటే అలానే కొంతమంది వదిలేస్తూ ఉంటారు. సో ఇది షటిల్ కోర్ట్ యొక్క మెజర్మెంట్స్. సింగిల్స్ ఆడేటప్పుడు మనకి బ్యాక్ బాక్స్ సర్వీస్ రైట్ అవుతుంది, సింగిల్స్ ఆడేటప్పుడు సైడ్ బాక్స్లో కాకపోతే అవుట్ అవుతుంది. సో ఇది బ్యాడ్మింటన్ యొక్క బేసిక్ కోర్టు డీటెయిల్స్ అనమాట. సో ఇంకా రూల్స్ ఇటువంటివన్నీ కూడా చెప్పడానికి అంత నేను ఎక్స్పర్ట్ని కాదు. సో జస్ట్ మనకు ప్రాథమికంగా షటిల్ కోర్టు కొలతలు ఏంటి అని చూసినట్టయితే పర్ఫెక్ట్ కొలతతో మనం కోర్టు తీసుకుని దాంట్లో మనం ఆటాడటానికి వీలుంటుంది. సో రైట్, మరి మేము షటిల్ కోర్టు ఎలా వేసుకున్నాము, మా షటిల్ కోర్టు కష్టాలు ఏంటి, మరి ఏ రకంగా ఉన్నాయటువంటి చూడడానికి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మా యొక్క షటిల్ కోర్టు ఏ విధంగా ఉందో చూడండి. రైట్,
చూశారు కదండి మా యొక్క షటిల్ కోర్ట్ కష్టాలు. సో రైట్, మీరు కూడా ఇదే విధంగా షటిల్ కోర్ట్ వేసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరి ఈ వీడియో కనుక మేము మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం మీ మిత్రులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఐ హోప్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.